థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో జిల్లా కోసం మీతో మాట్లాడతాం థ్యాంక్స్ రాజు సో ఇది శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన పరిస్థితి దాదాపు ఎనభై నాలుగు ఎనభై శాతం వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ అంచనా వేసుకున్నారు అయితే కొంతమంది యువత ఆశించిన స్థాయిలో సెంటర్స్కి రాకపోవడం వల్ల మేబీ గతంలో జరిగిన డెబ్బై ఐదు కన్నా కొంత పెరగచ్చు లేదా ఎయిటీ వరకు మీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక విజయనగరం జిల్లాకి వెళ్ళిపోదాం అక్కడ విజయనగరం జిల్లా వ్యాప్తంగా మనకున్న నియోజకవర్గాలు ఒకసారి చూసుకుంటే కనుక కురుపం పార్వతీపురం సాలూరు అలాగే బొబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం శృంగవరపుకోట ఈ తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్స్ అక్కడ కవర్ అవుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మనకి అక్కడ ఎనభై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది అంటే సుమారు ఎనభై ఆరు శాతం ఇది వెరీ గుడ్ పర్సంటేజ్ పోలింగ్ జరిగింది అక్కడ విజయనగరంలో రెండు వేల ఇరవై నాలుగులో మనకి చివరి నిమిషం వరకు అందిన పోలింగ్ శాతం చూసుకుంటే డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఆరు అంటే సుమారుగా డెబ్బై నాలుగున్నర డెబ్బై ఐదు మధ్యలో ఖచ్చితంగా అది కొంతవరకు దాదాపుగా ఎనభై దాటే అవకాశమే కనిపిస్తోంది మరి అలాగే ఏజెన్సీ ప్రాంతాలు కుడుపం పార్వతీపురం సాలూరు ఈ మూడు అరకు పార్లమెంట్ సెగ్మెంట్లోకి వస్తాయి అలాగే విజయనగరం జిల్లా సెగ్మెంట్లోకి వచ్చే చీపురుపల్లి గజపతి నగరం విజయనగరం శృంగవరి కోట నెల్లిమర్ల ఇక్కడ చాలా తొందరగా పోలింగ్ ముగిసిపోయింది ఏజెన్సీ ప్రాంతాలు సో చూద్దాం ఒకసారి మన పర్ కరెస్పాండెంట్తో మాట్లాడదాం ఓవరాల్గా అక్కడ పోలింగ్ ఎట్లా జరిగింది ఎందుకు ఎక్కువ మంది వచ్చారా రాలేదా అలాగే ఏజెన్సీల్లో కొంత చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు కూడా కనిపించాయి అక్కడ నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధుల్ని డోలీల్లో కూడా తీసుకుని వెళ్ళి ఓటింగ్కి తీసుకెళ్ళారు మరి అలాంటి చైతన్యం మన సిటీలో ఉన్న యువకులకి లేదు దాని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడతాను ప్రస్తావిస్తాను ప్రశ్న అయితే విజయనగరానికి సంబంధించి మా ప్రతినిధి నాయుడు నాతో లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు అక్కడి నుంచి మనకి డీటెయిల్స్ అందిస్తారు నాయుడు చెప్పండి ఎట్లా జరిగింది ఓవరాల్గా విజయనగరం జిల్లా వ్యాప్తంగా గుడ్ ఈవినింగ్ రిషి ఇక్కడ విజయనగరం జిల్లా వరకు చూసుకున్నట్టయితే కనుక తొమ్మిది ఏవైతే అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ప్రతి చోట కూడా ఓటర్లు అయితే వెల్లువెత్తిన పరిస్థితి అయితే ఉంది అయితే గతంతో పోల్చుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఓటింగ్ శాతం అయితే తగ్గిందనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు శాతం వరకు నమోదైన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఐదు గంటల వరకు మనం చూసుకున్నట్టయితే కనుక కేవలం డెబ్బై నాలుగు శాతం మాత్రమే నమోదైంది అయితే యువత పెద్ద ఎత్తున ఓటర్లను నమోదు చేసుకున్నప్పటికీ కూడా ఆ ఓటు వేసేందుకు అయితే మాత్రం వెనుకంజ వేశారని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం ఓవరాల్గా ఎవరైతే ఓటర్లు అందరూ నమోదు చేసుకున్నారో ఆ ఓట్లు అయితే మాత్రం ఓటింగ్ పోలింగ్ స్టేషన్ వరకు రాలేదన్న రాలేదని అయితే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షం కూడా కొంతమేర ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా ఉందంటే కొద్ది రోడ్లు లేని పరిస్థితి కావచ్చు లేదంటే కనుక డోలీ మొదలు కావచ్చు ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా అక్కడ కొంతమేర ఓటింగ్ తగ్గడానికి కూడా అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఏ విధంగా చూసుకున్నా మొత్తం ఆరు గంటల వరకు అయితే మాత్రం అట్లీస్ట్ ఎనభై 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 రెండు శాతం వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయంటే మాత్రం ఎలా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది పెద్దగా ఇక్కడ డిస్ప్యూట్స్ లేకపోతే గొడవలు జరిగిన పరిస్థితి ఏం లేదనుకుంటున్నావు ఉదయం నుంచి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి ఎక్కడైనా ఇన్సిడెంట్స్ విజయనగరం జిల్లా వరకు అయితే మాత్రం విజయనగరం జిల్లా అయితే ప్రశాంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అన్ని కొనసాగాయి ఇవి చిన్న చిన్న చిదురుముదురు ఘటనలు అంటే ఈవీఎంలు మొరాయించడం లాంటి ఘటనలు తప్ప పెద్దగా ఘర్షణ వాతావరణం అయితే మాత్రం ఎక్కడ కనిపించిన పరిస్థితి అయితే మనకి లేదు రిషి రైట్ నాయుడు థ్యాంక్ సో ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి ఏజెన్సీలో కొంత తొందరగా ముగిసిపోవడము దానివల్ల